జలేబీ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: మైదా 100 grams, పంచదార 150 grams, బేకింగ్ సోడా 1/2 teaspoon, ఫుడ్ కలర్ పించ్. జిలేబీ తయారు చేసుకునే విధానం: ముందుగా బౌల్లో మైదా, బేకింగ్ సోడా, వాటర్ పోసి కలుపుకోవాలి. వాటర్ని కొద్ది కొద్దిగా పోస్తూ ఇక్కడ చూపిస్తున్నట్టు లూజ్గా ఈ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి 12 గంటల సేపు నానబెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి గిన్నెలో పంచదార, వాటర్ పోసి పంచదార కరిగేంత వరకు కలుపుకోవాలి. పంచదార తీగ పాకం రావాలి. ఇప్పుడు అందులో ఫుడ్ కలర్ వేసి కలుపుకోవాలి. ఇప్పుడు ఒకసారి పిండిని కలుపుకొని పిండిలో కూడా కొద్దిగా ఫుడ్ కలర్ వేసి కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ వేడయ్యేలోపు ఒక ఎంటీ పాల కవర్ని తీసుకొని ఈ విధంగా కట్ చేసుకోవాలి. అందులో పిండిని వేసుకోవాలి. ఇప్పుడు ఎడ్జెస్ క్లోజ్ చేసి పిండి బయటికి రాకుండా రబ్బర్ బ్యాండ్ వేసుకోవాలి. ఇప్పుడు చివర కొద్దిగా కట్ చేసుకొని ఆయిల్లో స్లోగా జిలేబీ వేసుకోవాలి. జిలేబీ ఒకవైపు ఫ్రై అయిన తర్వాత రెండో వైపుకు తిప్పుకోవాలి. ఇప్పుడు ఫ్రై అయిన జిలేబీని పంచదార పాకంలో వేసి 30 సెకండ్స్ ఉంచి ప్లేట్లోకి తీసుకోవాలి. సేమ్ ప్రాసెస్లో పిండిని జిలేబీ వేసుకొని పంచదార పాకంలో వేసి ప్లేట్లోకి తీసుకోవాలి. ఎంతో టేస్టీగా ఉండే జిలేబీ రెడీ.